బైక్ రేసింగ్ లు స్టంట్ లు చేసే వారిని ఉపేక్షించేది లేదంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ఇచ్చి బైక్లు సీజ్ చేసి వదిలేశాం, కానీ ఇకపై తాత తీస్తామంటున్నారు, క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు. రైడర్స్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 80కి పైగా బైక్లు సీజ్ చేయడమే కాకుండా 10 మంది యువకులను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ పరిధిలోని టీ హబ్ వద్ద వీకెండ్స్ లో బైక్లతో రేసింగ్లకు పాల్పడుతున్నటువంటి యువకులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. మనతో పాటు ఏసీపీ కూడా ఉన్నారు సార్. ముఖ్యంగా వీకెండ్స్ లో మాత్రమే జరిగేటటువంటి రేసులు ఇప్పుడు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టీ హబ్ అంటేనే ఒక రేసింగ్ పాయింట్ గా మారిపోయింది. సో ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఎంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు? అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 9 కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. 80 వెహికల్స్ సీజ్ చేశాము. జనరల్గా అయితే ఇది ఇక్కడ ఈవినింగ్ అంటే మన సారీ వీకెండ్స్ జరుగుతున్నాయి. వీకెండ్ అంటే సాటర్డే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ హాలిడేస్ వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ లేట్ అవర్స్లో 12 తర్వాత 2-3 వరకు జరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. రాగానే ఇమీడియట్లీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్లస్ మేము మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకొని మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది మా కానిస్టేబుల్ కూడా మొన్న గాయపడడం జరిగింది. వెహికల్ అతను స్పీడ్గా వచ్చేసి చోరకే ఆ క్రమంలో కానిస్టేబుల్ గారికి దెబ్బ తాకింది. క్రిమినల్ కేసు కూడా చేయడం జరిగింది. మీరు చాలాసార్లు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చారు, హెచ్చరించారు, స్టేషన్ కూడా పిలిపించి బైక్లను సీజ్ చేశారు, అయినా కూడా మళ్ళీ రేసింగ్లకు పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? అంటే వీళ్ళని కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే బ్యాండ్ అవుట్ చేస్తున్నాం. వీళ్ళను క్రిమినల్ కేసు తర్వాత బ్యాండ్ అవుట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్రిమినల్ కేసు ఇంతకుముందు క్రిమినల్ కేసు లేదు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళము. ఎందుకంటే వాళ్ళ కెరీర్ పాడైతే అని చెప్పేసి క్రిమినల్ కేసు చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది క్రిమినల్ కేసులు ఉన్నాయంటే భయపడతారు. కాకపోతే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వాటిలో పాల్పడడం వల్ల వాళ్లకు యాక్సిడెంట్స్ కానీ అవకాశాలు ఉన్నాయి, ప్లస్ వీళ్ళని కూడా ప్రాబ్లం అవుతుంది. కేసు రిజిస్టర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను తల్లిదండ్రులకు మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేయడము ఇలాంటి దానిలో ఇన్వాల్వ్ అవుద్దని చెప్పేసి వాళ్ళని కూడా పిల్లలను కూడా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సార్ వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లను ఏర్పాటు చేసుకున్నారు, అందులో కూడా కమ్ టు టీ హబ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, అందులో రేసింగ్ చేసిన వీడియోలను కూడా అప్లోడ్ చేసుకుంటున్నారు. ఈవెన్ పోలీసులు అక్కడ వచ్చి రైడ్ చేస్తున్నటువంటి టైంలో కూడా ఇప్పుడే పోలీసుల నుంచి మేము తప్పించుకున్నామనే వీడియోలను కూడా సరదాగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అంటే ఏరియా పెద్దగా ఉంటుంది, మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేసుకుంటా మనము ఎక్కడైతే స్పెసిఫిక్గా ఐడెంటిఫై అవుతుందో వాళ్ళని మాత్రమే క్యాచ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళని పట్టుకున్నప్పుడు మనం పట్టుకోపోయినప్పుడు ఎస్కేప్ అనేక అవకాశాలు వాళ్ళకు కూడా ఉంటాయి, కాదని లేదు. కానీ ఈ విషయంలో ఏమైందంటే వాళ్ళు కింద పడ్డా లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా పోలీస్ పైన అభియోగాలు చేస్తారు. కాబట్టి మనం ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళను కంట్రోల్ చేయడానికి కాన్స్టేబుల్స్ పెట్టేసేసి వాళ్ళని పట్టుకుంటున్నాము. రాత్రి వేళల్లో ఎంటీ రోడ్స్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వీకెండ్స్లో సాటర్డే సండే సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా ఉండకపోవడంతో ఆ రూట్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో బైక్ రేసింగ్కి పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వాటిపైన కూడా ఇకపైన నిఘా పెంచాము, స్పెషల్ డ్రైవ్లను కూడా పెడుతున్నామని చెప్తున్నారు. ఇకపైన రేసింగ్లు కానీ లేకపోతే బైక్ స్టంట్లను ఉపేక్షించేదే లేదని చెప్తున్నారు. ఇన్ కేసు రేసింగ్లకు పాల్పడితే మాత్రం వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు రాయదుర్గం పోలీసులు. కెమెరామ్యాన్ సత్యనారాయణతో రవికుమార్ ఎన్టీవీ రాయదుర్గం పిఎస్.